हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू ओन बिजनेस गुरु चैनल सोंतंगा व्यापारं चेयालनुकुंटुन्नारा मीकंटू स्वतंत्रंगा व्यापारंलो राणिंचालनि भाविस्तुन्नारा ये व्यापारं चेस्ते बागुंटुंदि अने डैलमालो उन्नारा अलांटि वारि कोसमे ई ओन बिजनेस गुरु चैनल मार्केट लो कोत्त रकम व्यापारालु मार्केटिंग टेक्निक्स इनोवेटिव बिजनेस थॉट्स डिजिटल प्रमोशन सलहालु నిపుణులు అధికారుల సూచనలు రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కిచెన్ యూటెన్సిల్ బిజినెస్ గురించి తెలుసుకుందాం మనం కిచెన్లో చూస్తామంటే 100% స్టీల్ కిచెన్ యూటెన్సిల్ ఐటమ్సే ఉంటాయి సో మొత్తం స్టీల్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్తోనే ఇప్పుడు అన్ని వస్తువులు వాడుతున్నాం ఎవరింట్లో చూసినా ఇంతే స్పూన్ల నుంచి బిందెల వరకు అన్ని స్టీల్ ఐటమ్స్ వాడుతూ ఉంటాం సో ప్రతి కిచెన్లో మనకు ఇలాంటి వస్తువులు కావాలంటే స్టీల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో ఉంటుంది గతంలో చూస్తే 2-3 రకాలు మాత్రమే తయారు చేసే కంపెనీలు కానీ ఇప్పుడు ప్రతి ప్రొడక్ట్ 10-15 రకాల మోడల్స్లో తయారై వస్తుంది డిజైన్లు పరిమాణాలు మారిపోతున్నాయి సో కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ కొత్త స్టీల్ వస్తువులు కొంత తెచ్చుకుంటున్నాం ఇవి మళ్ళీ ఆ పాత వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం సో ఇలా చాలా వెరైటీలు షేప్స్లో ఈ స్టీల్ వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి మరి మనం ఈ స్టీల్ షాప్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసి ఈ బిజినెస్ మనం ఏ విధంగా పెట్టుకోవాలి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ స్టీల్ ఐటమ్స్ మనం ఏ విధంగా కొని తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ఈ బిజినెస్ ఐడియాలో పూర్తిగా తెలుసుకుందాం మనం ఈ స్టీల్ షాప్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక అనుకువైనటువంటి ప్లేస్ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్టీల్ షాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మార్కెట్ దగ్గరలో మనం షాప్ చూసుకుంటే బెటర్ లేదంటే కాస్త మార్కెట్కి 1-2 కిలోమీటర్ల దూరంలో చూసుకున్నా పర్వాలేదు ఒకవేళ ఓన్ షాప్ ఉంటే ఓకే లేదు అంటే రెంట్ తక్కువ ఉండే ప్రాంతంలో చూసుకోవాలి మనకి ప్లేస్ 50 గజాల నుంచి 100 గజాల వరకు తీసుకోవచ్చు ఒకవేళ మీరు స్టీల్ హౌస్ లాంటిది చాలా పెద్దగా భారీగా పెట్టాలనుకుంటే 200 గజాల ప్లేస్లో కూడా 2 స్టేర్లో మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో రూరల్ సెమీ అర్బన్ టౌన్ ఇలా ఎక్కడైనా సరే మీరు ఈ స్టీల్ షాప్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం స్టీల్ షాప్ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి జిఎస్టీ నమోదు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లోకల్ అథారిటీ నుంచి తీసుకోవాలి ఇన్సూరెన్స్ కూడా ఉంటే చాలా మంచిది సో ఇక మన షాప్కి ఒక నేమ్ అనేది అనుకుంటాం ఆ నేమ్ని మనం ముందుగానే పెట్టుకుని రిజిస్టర్ చేసుకుంటాం ఒకవేళ వర్కర్లు మీ దగ్గర 10 మంది కంటే ఎక్కువ ఉంటే మాత్రం లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ స్టీల్ షాప్కి సంబంధించి వేయింగ్ స్కేల్ ఖచ్చితంగా తీసుకోవాలి సో వేయింగ్ మెషిన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఏడాది దానికి సీల్ అయితే వేయించుకోవాలి తూనికల కొలతల శాఖ డిపార్ట్మెంట్లో ప్రతి ఏడాది దానికి స్కేలింగ్ ఖచ్చితంగా మీరు సీల్ అయితే వేయించుకోవాలి సో ఇక మనం ఈ స్టీల్ ఐటమ్స్ని ఏ విధంగా కొనాలి అమ్మాలనేది చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ స్టీల్ ఐటమ్స్ ఒక పీసు డజను ఇలా అయితే మనం చాలామంది షాపులో కొనుగోలు చేయడం అనేది చూస్తూ ఉంటాం అయితే రిటైల్గా అమ్మడానికి మాత్రమే 1 లేదా 2 పీసులు అనేది అమ్ముతారు కానీ ఇవి తయారు చేసే కంపెనీలు హోల్సేల్గా మనం షాపుల్లో తెచ్చుకుంటే ఖచ్చితంగా కేజీ లెక్కన మాత్రమే అమ్ముతారు సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏదైనా మనం స్టీల్ షాప్కి వెళ్ళి సింగిల్ పీస్ 2 పీసులు తీసుకుంటే వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్గా 40, 50, 100, 200 ఈ విధంగా చెప్తారు కానీ ఒకవేళ మీరు ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే ఒకవేళ 2 డజన్లు 4 డజన్లు ఒక 50 పీసులు ఎలా కావాలంటే మాత్రం కేజీ లెక్కనే షాపుల్లో అమ్ముతారు సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి బిజినెస్లో కేజీ లెక్కనే స్టీల్ ఐటమ్స్ అనేది ఎక్కువగా అమ్మడం అనేది జరుగుతుంది మనం కంపెనీ దగ్గర నుంచి కొన్నా హోల్సేల్ మార్కెట్ నుంచి షాప్లో కొనుగోలు చేసినా కేజీ లెక్కనే కొనుగోలు చేస్తాం అయితే రిటైల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక్కొక్కరు సింగిల్ పీసు 2 పీసులు కావాలని అడుగుతారు కాబట్టి కేజీ లెక్కన కాకుండా సింగిల్ పీసులు లెక్కన అమ్ముతూ ఉంటారు కొంతమంది ఒక 5-6 పీసులు కావాలని తీసుకుంటే వాళ్ళకి కూడా కేజీ లెక్కన అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇది ఖచ్చితంగా మనకు తెలుసుకోవాల్సి ఉంటుంది రిటైల్గా ఏ విధంగా అమ్మాలి అనేది సో ఎక్కువ పీసులు అడిగితే మాత్రం బల్క్గా ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని కేజీ లెక్కన ఇస్తాం ఒకవేళ సింగిల్ 2 పీసులు ఈ విధంగా కావాలంటే మాత్రం రిటైల్ ప్రైస్ అనేది చెప్పి ఇచ్చుకోవచ్చు సో ప్రతిదీ కూడా గ్లాసుల నుంచి కంచాలు ప్లేట్లు ఇవన్నీ కూడా ఈ విధంగానే కేజీ లెక్కన అయితే అమ్మాల్సి ఉంటుంది ఇక ఈ స్టీల్ ఐటమ్ షాప్లో ఖచ్చితంగా ర్యాక్స్ అయితే మనం చేయించుకోవాలి మన షాప్ సైజ్ బట్టి ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయితే ఈ ర్యాక్స్ అయితే చేయించుకొని సర్దుకోవాల్సి ఉంటుంది సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి ఎన్ని ర్యాక్స్ కావాలి ఎంత షాప్ మీరు తీసుకున్నారు దాన్ని బట్టి కొలతలు బట్టి మీరు ఈ ర్యాక్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇక మనం ఈ స్టీల్ ఐటమ్స్ ఎక్కడ కొనాలనేది చూసుకున్నట్లయితే సుమారు మనకు ఒక 40-50 స్టీల్ కంపెనీలు అయితే అనేక రకాలుగా తయారు చేస్తూ ఉన్నాయి ఒక్కో డిజైన్ ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్కరు తయారు చేస్తూ ఉంటారు సో ప్రముఖ కంపెనీల నుంచి మనం కొనుగోలు చేసుకోవాలనుకుంటే మినిమం క్వింటాల్లో టన్నుల్లో వాళ్ళకి ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే మీరు ఇనీషియల్గా చిన్నగా షాప్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి 20 కేజీలు 30 కేజీలు 40 కేజీలు ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ కొనుగోలు చేస్తారు కాబట్టి హోల్సేల్ స్టీల్ వ్యాపారుల నుంచి మీరు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకి ఎక్కడ ఉన్నాయని చూసుకున్నట్లయితే హైదరాబాద్ తెలంగాణలో మెజారిటీ హైదరాబాద్ బేగం బజార్ నుంచే తెచ్చుకుంటారు అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే విజయవాడ మార్కెట్ నుంచి ఎక్కువ మంది తెచ్చుకుంటూ ఉంటారు సో ఏపీ తెలంగాణలో ఈ 2 ప్రాంతాల నుంచి హోల్సేల్ షాపుల్లో ఈ స్టీల్ ఐటమ్స్ని కొనుగోలు చేసుకోవడం మన షాపుల్లో రిటైల్గా అమ్ముకోవడం అనేది చేసుకోవచ్చు
అయితే మనం విజయవాడలో కొనుగోలు చేసినా హైదరాబాద్లో కొనుగోలు చేసుకున్నా ఖచ్చితంగా అక్కడ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ కొరియర్ సర్వీసులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం అయితే మన ఏరియాలకి పంపించుకోవచ్చు. ఇది చాలా ఈజీగానే మనకి సర్వీస్ అయితే అందిస్తూ ఉంటాయి కంపెనీలు. ఇక వీటి ధరనే చూసుకుందాం. సో కేజీ 250 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఈ స్టీల్ ఐటమ్స్ అయితే క్వాలిటీ బట్టి ఉంటాయి. సో ఇక్కడ క్వాలిటీ అనేది ప్రైమ్ చూసుకోవాల్సి ఉంటుంది. 250 రూపాయల నుంచి 800 రూపాయల వరకు మీరు ఎలాంటివి అమ్మాలనుకుంటే ఆ ప్రైస్లో తీసుకోవచ్చు హోల్సేల్గా. అనేక కంపెనీలు డిఫరెంట్ డిజైన్లో కూడా తయారు చేస్తూ ఉంటాయి. గోల్డిష్, అదేవిధంగా సిల్వర్, ఈ విధంగా దాని మీద పెయింటింగ్ వచ్చే విధంగా కూడా అనేక కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉంటూ ఉంటాయి. సో ఒక చోట మనం చూసింది 300 రూపాయలు చెప్పచ్చు, కానీ అదే డిజైన్ మంచి క్వాలిటీతో 500 రూపాయలు కూడా చెప్పచ్చు. సో ఇక్కడ క్వాలిటీ అనేది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో మనం ఇక్కడ ఏ కిచెన్ ఐటమ్స్ అనేది, స్టీల్ ఐటమ్స్ అనేది అమ్మవచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, మొత్తం మన కిచెన్లో ఏదైతే అవసరమవుతుంటాయో అవన్నీ కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు. స్పూన్లు, గ్లాసులు, గరిటెలు, ప్లేట్లు, టిఫిన్ ప్లేట్స్, భోజనం ప్లేట్స్, గిన్నెలు, బిందెలు, ఈ స్టీల్ డిన్నర్ సెట్లు కానివ్వండి, స్టీల్ కడాయిలు కానివ్వండి, స్టీల్ వాటర్ జగ్స్, ఇలా అనేక రకాల స్టీల్ ఐటమ్స్ అయితే అమ్ముకోవచ్చు. సో పూర్తిగా మనం మార్కెట్ చూసుకున్నట్లయితే విజయవాడ, హైదరాబాద్ ఈ రెండు మార్కెట్ల నుంచి మొత్తం ఏపీ, తెలంగాణలో మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు. సో అనేక షాపులు అయితే హోల్సేల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది చూసుకుందాం. 25% to 30% ప్రాఫిట్ ఈ బిజినెస్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఇన్వెస్ట్మెంట్ గురించి మనం చూసుకున్నట్లయితే చాలా చిన్నగా మీరు షాప్ పెట్టాలనుకున్నా, లోకల్గా మీరు తెచ్చి అమ్ముకోవాలనుకున్నా 2 lakh మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2 to 7 lakh rupees పెట్టుకుంటే మీడియం ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ చేసుకోవచ్చు. 15 lakh to 30 lakh rupees పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు. భారీ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని స్టీల్ షాప్ అని పిలవచ్చు, కిచెన్ యుటెన్సిల్ షాప్ అని పిలవచ్చు, కిచెన్ వేర్ షాప్ అని పిలవచ్చు. సో ఏం చూసుకున్నా సరే ఈ స్టీల్ ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు. సో ఈ బిజినెస్ని ఈ కాన్సెప్ట్లో అయితే చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ అయితే అర్న్ చేయవచ్చు. సో క్వాలిటీ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 200 to 250, అదేవిధంగా 800 రూపాయల వరకు ప్రైమ్ క్వాలిటీ స్టీల్ ఐటమ్స్ అయితే కొన్ని కంపెనీలు తయారు చేస్తుంటాయి. ఈ క్వాలిటీ బట్టి, డిజైన్లు బట్టి, ఈ యొక్క మార్కెట్ బట్టి మీరు వీటిని తీసుకొచ్చి మోడల్స్ అన్ని రకాలు ఉండే విధంగా అమ్ముకున్నట్లయితే అద్భుతంగా ఈ బిజినెస్ని అయితే చేసుకోవచ్చు. సో 20 to 30% ప్రాఫిట్ అయితే ఈజీగా అయితే వస్తుంది. ఇక భారీగా ఒకవేళ ఇంకా మీరు సరికొత్తగా దీన్ని స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే స్టీల్ హౌస్ అనే పేరుతో కూడా మనం దీన్ని నడిపించుకోవచ్చు. సుమారు ఒకే ఒక్క షాప్లో 1000 రకాల స్టీల్ ఐటమ్స్ అమ్మే విధంగా కూడా చాలా చోట్ల ఇప్పుడు తయారు చేసి ఇప్పుడు వీటిని అమ్ముతూ ఉన్నారు. సుమారు ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్తో పెట్టుకోవాలనుకుంటే మాత్రం 60 to 70 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అన్ని రకాలు స్టీల్ ఐటమ్స్ ఒక చోట అమ్మాలి అనుకుంటే మాత్రం స్టీల్ హౌస్ పేరుతో కూడా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక అవకాశం ఏముంటుందంటే, ఒకవేళ మన దగ్గరికి పాత స్టీల్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేసినా దానికి ఆఫ్ రేట్ అయితే మనం ఇవ్వచ్చు. సో వీటిని మళ్ళీ మనం కంపెనీ వాళ్ళకి హోల్సేల్ షాపులకి ఇచ్చేయచ్చు. దానికి 50 to 60% మనకి వాళ్ళు రిటర్న్ చేయడం అనేది ఉంటుంది. సో ఒకవేళ మనకి 500 రూపాయల ప్రోడక్ట్ మనం 250 రూపాయలకి మళ్ళీ రిటర్న్ తీసుకుంటే దాన్ని 300 రూపాయలకి మళ్ళీ మనం కంపెనీలకి ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ క్యాష్ ఇవ్వకపోతే దానికి సంబంధించి మళ్ళీ స్టీల్ ఐటమ్స్ని కూడా వాళ్ళకే కస్టమర్లకు అమ్మచ్చు. ఈ విధంగా కూడా ఇక్కడ బిజినెస్లో 2 రకాల ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుంది. ఈ బిజినెస్కి మార్కెటింగ్ టెక్నిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే లోకల్గా మీరు ఈ పేపర్ల ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా యాడ్స్ ఇచ్చుకోవచ్చు. సో పండుగల సమయంలో, పెళ్లిళ్ళ సమయంలో సేల్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే లోకల్గా యాడ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. వార్తాపత్రికల్లో యాడ్స్ ఇచ్చుకోవడం వల్ల కూడా కంపెనీ, అంటే మనం పెట్టిన షాప్ అయితే ఈజీగా తెలుస్తూ ఉంటుంది. సో కొత్త డిజైన్లు ఏవైతే మీరు తీసుకొచ్చి అమ్ముతున్నారో వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ ఫోటోలను పెట్టచ్చు, వాటి ప్రైస్ని పెట్టచ్చు. ఇవన్నీ కూడా కొత్త డిజైన్లు మీ దగ్గరికి వచ్చినట్టు కూడా ప్రమోట్ చేసుకొని కస్టమర్ని తీసుకొచ్చే విధంగా కూడా మార్కెట్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ఊర్లోనే ఉంటూ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి ప్రాఫిట్ని ఎర్న్ చేయవచ్చు. నెలకు 30 to 50 rupees వరకు ఈజీగా ప్రాఫిట్ని ఎర్న్ చేయవచ్చు. సో మీకు ఒకే ఒక్క హెల్పర్ ఉంటే సరిపోతుంది, ఒక వర్కర్ని మీరు పెట్టుకుంటే సరిపోతుంది బిజినెస్కి. సో ఈ బిజినెస్ లోకల్గా మీరు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం రూరల్ అర్బన్ ఏరియాలో కూడా ఇటీవల చాలా మంది స్టార్ట్ చేస్తూ ఉన్నారు, మంచి సక్సెస్ అవుతుంది. సో ఎక్కడైనా సరే ఒకవేళ ఓన్ ప్లేస్ ఉంటే ఓకే, లేదు అంటే రెంట్కి తీసుకున్న తక్కువ రెంట్కి తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కిచెన్ యూటెన్సిల్స్ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని చూస్తున్నట్లయితే ఇందులో అనేక రకాల వ్యాపారాల వీడియోలు ఉంటాయి, ఒకసారి వాటిని కూడా పరిశీలించండి. ఇంకా మరేదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.